ಕಡೆ ಜನ ಫುಲ್ ಆ ಕಡೆ ऑटो ड्राइवर लाइक किया था अरे ఆటో దినోత్సవ శుభాకాంక్షలు ఆటో డే శుభాకాంక్షలు మరియు ఈ ప్రభుత్వానికి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సింది ఎప్పటికైనా చెప్తున్నాను మా విజ్ఞాపం కూడా ఒకటి ఉన్నది ట్యాక్సీ మాత్రం 420 రూపాయల ట్యాక్సీ మాఫీ చేయడం జరిగింది ఒక ప్రభుత్వం ఇన్సూరెన్స్ మాత్రం ఇదే యథావిధిగా 9000 రూపాయలు 3000 రూపాయలన్న 3400 రూపాయలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఇవాళ 9000 రూపాయలుగా ఇన్సూరెన్స్ కట్టడం జరుగుతుంది ప్రభుత్వం దీనిపై కొద్దిగా మాపై దయ తలచి ఇన్సూరెన్స్ ట్యాక్సీ రాగా అయితే మాఫీ చేశారు అలాగే ఇన్సూరెన్స్ను కూడా తగ్గించి ఆటో అభివృద్ధికి తోడ్పడాలని ప్రభుత్వానికి సూచన అలాగే ఆటో కార్మికులకు డబల్ ఫ్లాట్ బెడ్రూమ్లు కానీ పెన్షన్లు కానీ కల్పించాలని గవర్నమెంట్కి మా తరఫున ఒక విన్నపం రోజు మనము పండుగ చేసుకుంటాము మరి ఈరోజు ఆటో డే సందర్భంగా మా అందరికీ సంఘం తరఫున జిల్లాటో జంజాల జిల్లాటో సంక్షేమ సంఘం తరఫున మన ఆటో కార్మికులందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ అందరూ బాగుండాలని మరియు అలాగే ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని చెప్పి కోరుకుంటూ అలాగే బాబాయ్ చెప్పినట్టు ఈ విషయాలు ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని మన గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి మన మీడియా ద్వారా తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ జిల్లా కేంద్రంలో ఈరోజు ఆటో డే ఆటో పుట్టినరోజు సందర్భంగా మా ఆటో డ్రైవర్ కార్మికులు ఆటో డే కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేసుకుంటున్నాము అలాగే గత సంవత్సరం నర నుంచి కరోనాతో బాధపడుతూ ప్రజా రవాణా స్తంభించిపోయింది
ఇప్పుడిప్పుడే ప్రజల రవాణా కోలుకుంటుంది. అలాగే గత సంవత్సరంన్నర నుంచి మా ఆటో డ్రైవర్స్ కానీ ఓనర్స్ కానీ ఎంతో పనిపాట లేక ఇబ్బంది పడుతూ చాలా సంవత్సరం నుంచి సంవత్సరంన్నర నుంచి ఇక్కడ రావడం జరిగింది. మరి గవర్నమెంట్ ఏదైనా మా ఆటో డ్రైవర్స్ కి ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది. ఎంతో స్తంభించిపోయినాం. కొంతమంది డ్రైవర్లు కరోనాతో చనిపోవడం కూడా జరిగింది. రాష్ట్ర గవర్నమెంట్ ఎలాగైనా కానీ మా ఆటో డ్రైవర్స్ని ఆదుకోవాలని చెప్పి నేను జగిత్యాల నుంచి డిమాండ్ చేస్తున్నాను. ఆగస్ట్ అంటే ఆటో పుట్టినరోజు. మరి ఈరోజు కష్టపడి పనిచేస్తున్న నా తోటి కార్మికులకు ఆటో యూనియన్ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ముఖ్యంగా నౌతనగా ఎన్నికైన మన ప్రెసిడెంట్ హాజీ గారికి బాబాయ్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. చాలా మంచి కార్యక్రమం చేశారు. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేయాలని కోరుతున్నా. కాకపోతే ఇటు మన ముఖ్యమంత్రి గారు తెలంగాణలో కోరి తెచ్చిన తెలంగాణ, కోరుకుని తెచ్చి తెలంగాణ, ప్రాణాలు అర్పించి తెచ్చుకున్న తెలంగాణ, ఈ తెలంగాణలో ఆటో డ్రైవర్లు కూడా ఒక భాగం. ముఖ్యమంత్రి గారు మాకు కూడా జర గుర్తింపు ఇవ్వండి. పక్క రాష్ట్రాల్లో కరోనా పీరియడ్లో ఆటో డ్రైవర్లకు సాయం చేయడం జరిగింది. కానీ మా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మీరు మా ఆటో డ్రైవర్లకు ఆదుకోవాలని కోరుతూ మరి ఈరోజు ఆటో డ్రైవర్ డే సందర్భంగా ఈ తోటి కార్మికులకు ధన్యవాదాలు చెప్తూ జై ఆటో యూనియన్. కార్మికుల ఐక్యత.